రాచకొండ పోలీస్ కమిషనర్ కార్యాలయం ఎదుట భాజపా మహిళా మోర్చా ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. రాష్ట్రంలో చిన్నారులు మహిళలకు రక్షణ కరువైందని నేతలు ఆరోపించారు. ఇప్పటి వరకు మహిళల రక్షణపై సమీక్షలు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మహిళా కమిషన్ ఉందా అని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రంలో అమ్మాయిల మిస్సింగ్స్ అసలు అదృశ్యమయ్యే సంఘటనలు ఇవన్నీ కూడా గతంలో హోమ్ మినిస్టర్ దృష్టికి తీసుకెళ్ళాము. అసలు దీనిపైన ఏమైనా సమీక్ష నిర్వహిస్తున్నారా, లేకపోతే అన్ని రాజకీయ పార్టీల మహిళా నేతల్ని లేకపోతే సోషల్ యాక్టివిస్ట్ని అందరిని పెట్టి ఒక సమీక్ష నిర్వహించారంటే ఒప్పుకున్నారు? ఒప్పుకొని మళ్ళీ ఇంతవరకు సమీక్ష నిర్వహించారు. అసలు తెలంగాణ రాష్ట్రంలో ఆడపిల్లలకి భద్రత లేదు, శాంతి లేదు, రక్షణ లేదని చెప్పడానికి ఇంత మంచి ఉదాహరణ లేదు. ఇన్ని సంఘటనలు జరుగుతున్నా కూడా పోలీస్ శాఖ నిద్రపోతుందా? మహిళా శాఖ మంత్రి ఎక్కడుంది? మహిళా కమిషన్ ఎక్కడుంది అని తెలుసుకోవడానికి. ఈరోజు కాలనీల పరిస్థితి భయంకరంగా, 4 సంవత్సరాలు 5 సంవత్సరాల చిన్న పాపలను కూడా వదలకుండా ఈ రౌడీ షీటర్లు, ఈ సంఘ విద్రోహ శక్తులు ఒక భయంకరమైన వాతావరణాన్ని సృష్టించి మహిళలపై పాపలపై అత్యాచారం చేస్తూ సత్య సమాజం ఈరోజు తలవంచుకునే పరిస్థితి ఈరోజు తెలంగాణలో ఏర్పడ్డది. అసలు ఈ ప్రభుత్వం ఉందా లేదా అనే ప్రజలకు ఒక ఆనమకం కలుగుతా ఉంది.